హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయ మావూరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మిని నవల శ్రవంతిలో చారిత్రాత్మక నవల ఆవాహన ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా ఈ రోజు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారి ఆవాహన నవల ఆడియో 8వ భాగం వినిపించబోతున్నాను రామచంద్రరావు పీజీ సెంటర్కి వెళ్ళాడు ఉదయమే ఆనందరావు రండి రండి అని ఆదరించి కాఫీ ఇచ్చాడు ఇద్దరు ఆనందరావు స్టడీ రూంలో కూర్చున్నారు ఈసారి విచిత్రమైన సంఘటన జరిగింది కామసాని అదృశ్యం కాకముందే మాధవరావు స్పృహ తప్పి పడిపోయాడు ఎంతకు రాకపోయేసరికి నేను 9 గంటల ప్రాంతంలో లోపలికి వెళ్ళాను మాధవరావు అక్కడ బండల మీద పడుకుని ఉన్నాడు స్పృహ లేదు ఇంటికి తెచ్చాను ఒక రోజంతా మగతగా మన లోకంలోనే లేడు నిన్న రాత్రి కళ్ళు విప్పి జరిగిన సంగతి చెప్పాడు అని రామచంద్రరావు మాధవరావుకు కామసాని చెప్పిన కథను ఆనందరావుకి చెప్పాడు ఆనందరావు శ్రద్ధగా విన్నాడు ఇప్పుడు మనకిందులో కొన్ని సందేహాలు కలుగుతున్నాయి వాటికి సమాధానాలు రావాల్సి ఉంది కాగా చరిత్రలో మనకొచ్చిన కొన్ని అనుమానాలకు సమాధానాలు కామసాని నుండి రాబట్టాలని ప్రయత్నించాం కదా ఏమైంది అన్నాడు ఆనందరావు అసలు వాటిని మాధవ్ అడగనే లేదట ఆమెను చూడగానే ఏదో పరవశం ఆమె మాటలు వింటుంటే ఏదో తన్మయత్వం ఫలితంగా మాధవ్ ఆమెను ప్రశ్నించడమే లేదు అరెరే అయితే మన ప్రయోగం పూర్తిగా ఫలించలేదన్నమాట ఈసారి పోయినప్పుడు అడిగేటట్టు చేద్దాము లేదా ఈసారి మీరో నేనో మాధవ్తో శిథిల మంటపంలో పక్కనే కూర్చుని అన్నీ అడిగిద్దాం అన్నాడు ఆనందరావు కాత్యాయని ఎద్దుకంటి సామెత పేలాల సామెత చటుక్కున గుర్తొచ్చాయి రామచంద్రకు ఆనందరావు గారు మాధవ్ పరిస్థితి ఏమీ బాగాలేదు ఇక అతను మంచం మీద నుంచి కదిలేటట్టు కూడా లేడు ఏదో ఒక వైద్యం చేయించకపోతే మనిషి దక్కడం కూడా కష్టమే అన్నాడు రామ్ ఆనందరావు కొంచెంసేపు ఆలోచించాడు ఇంతకు మాధవరావుతో మాట్లాడుతున్న కామసాని ఎవరు దెయ్యమా లేక మరేదైనా భ్రమ అన్నాడు ఆనందరావు ఆమె చారిత్రక వ్యక్తిలాగే కనపడుతూ ఉంది కావచ్చు కాని నిజంగా కామసాని ఈ కథంతా మాధవరావుతో చెప్పిందా లేక మాధవరావే శిథిల మంటపంలో కూర్చుంటే అలా ఊహలొస్తున్నాయా అని అడిగాడు ఆనందరావు ఇది మరీ అన్యాయంగా ఉంది తనే ఎవరితోనో మాట్లాడినట్టు ఎలా చెప్పగలడు పైగా మాధవ్ హిస్టరీ స్టూడెంట్ కాదు అతడు చెప్పిన కాంచీపుర విజయగండ గోపాలని యుద్ధము రుయ్యమ్మ అన్నయ్యల పెళ్లి మందడ గోళకి మఠ నిర్మాణం అన్ని చారిత్రాత్మకమైన అంశాలే అన్నాడు రామ్ ఆనందరావు గడ్డం కింద చెయ్యి పెట్టుకుని అలాగే ఆలోచిస్తున్నాడు మొత్తానికి అద్భుతమైన విచిత్రమిది నేను నర్తించకపోతే ప్రతాపరుద్రునితోనే సామ్రాజ్యం అంతమైపోతుందా ఏమిటి అన్నది కామసాని సరిగ్గా అలాగే జరిగింది అంటే కామసాని కథ సరిగ్గా 2వ ప్రతాపరుద్రుని జన్మతిథి ప్రాంతంలోదన్నమాట కాబట్టి ప్రతాపరుద్రుని అస్తమయాన్ని గూర్చి మాలిక్ కాఫర్ దండయాత్ర గూర్చి అలూక్ ఖాన్ వ్రాతలను గూర్చి మాధవ్ కామసానిని అడిగినా ఆమె చెప్పలేకపోవచ్చు ఎందుకంటే ప్రతాపరుద్రుడు బహుశా క్రీస్తుశకం 1280 ప్రాంతంలో ఉండి ఉంటాడు రుద్రమదేవి క్రీస్తుశకం 1298 ప్రాంతంలో కాలం చేసింది అదే సంవత్సరం ఇతడు రాజ్యానికొచ్చాడు మాలిక్ కాఫర్ దండయాత్ర క్రీస్తుశకం 1303 ప్రాంతంలో అలూఫ్ ఖాన్ క్రీస్తుశకం 1323లో ఓరుగల్లును వర్ణించాడు జియాఉద్దీన్ బర్నీ అకౌంట్స్ దీనికి మనకి ఆధారం కాబట్టి కామసాని క్రీస్తుశకం 1260-80 మధ్యలో ఉన్నట్టు మనం ఊహించాలి ఈ ఊహే నిజమైతే మన మాధవరావు కూడా ఆ ప్రాంతంలోనే భళ్ళాల సోమేశ్వరుడనే పేర ఒక శిల్పిగా కాకతీయ సామ్రాజ్యంలో ఉండి ఉండాలి కాబట్టి ఆ ప్రాంతంలోని వ్యక్తి తన తర్వాత చారిత్రక విశేషాలు చెప్పలేకపోవచ్చు అన్నాడు రామ్ పోనీ తన సమకాలీన విశేషాలు రుద్రమదేవుని గూర్చి మనకు తీరని కొన్ని సందేహాలు తెలుసుకునే అవకాశం కూడా పోయింది అన్నాడు ఆనందరావు ఇంతకు నా అనుమానం ఏంటంటే మాధవను కామసాని భళ్ళాల సోమేశ్వరుడని ఎలా గుర్తుపట్టింది అని అన్నాడతను ఇది ఆలోచించవలసిన విషయమే అంటే ఇప్పుడు మన మాధవరావు రూపం ఎలా ఉందో 800 ఏండ్లకు ముందున్న భళ్ళాల సోమేశ్వరుడు కూడా ఫిజికల్ గా ఇలాంటి పోలికలతోనే ఉండేవాడని మనం అనుకోవాలి లేకుంటే కామసాని ఎలా పోల్చుకున్నది ఆమె పూర్ణిమ నాడు సాయంత్రం 15 నిమిషాలు మాత్రమే మాధవరావుకు కనబడుతున్నది. అది తీరని సమస్యే. చరిత్రలో ఒక అద్భుతం ఏమంటే 1000 స్తంభాల గుడి రుద్రదేవుని కాలంలో అంటే క్రీస్తు శకం 1164లో ప్రారంభించబడినట్టు చెప్పబడి ఉంది. దానిని గణపతి దేవుడు పూర్తి చేయాలని ప్రయత్నించినట్టు వ్రాయబడి ఉంది. కానీ కాకతీయుల అసంపూర్ణ దేవాలయాల్లో 1000 స్తంభాల గుడి ఒకటి అన్నాడు రామ్. ఇంకే మన మాధవరావు చెప్పిన కథ సరిపోతున్నది. రుయ్యమ్మ ఆశించిన ప్రయోజనం నెరవేరకపోగా అది పూర్తిగా వ్యతిరేకంగా జరిగి ఉండవచ్చు. కామసాని వియోగంతో సోమేశ్వరుడు సహస్ర మంటప నిర్మాణం మీద దృష్టి పూర్తిగా కేంద్రీకరించలేకపోవచ్చు. అయితే యశోధర చిత్రం ఏదో చెక్కుతానన్నాడే, ఇప్పుడు మాధవరావు వెళ్లి కూర్చుంటున్న చోటున ఉన్న ఆ బొమ్మ యశోధర శిల్పమేనా? యశోధర అంటే సోమేశ్వరుని దృష్టిలో కామసాని అనే అర్థం చెప్పుకోవాలి అన్నాడు రామ్. అయితే మన మాధవరావుకు కనిపించే కామసాని ఆ శిల్పం పక్క నుండి కాని, దాని మీద నుండి కాని, లేదా లోపలి నుండి కాని వస్తుండాలి. ఆనందరావు అన్న ఈ మాటలతో రామ్ ఉలిక్కి పడ్డాడు. మనకు ఏ విషయం ఎలా తెలుస్తుంది అన్నాడు. తెలియడం కష్టం, ఎందుకంటే ఇది మిస్టిక్ అఫేర్ కాబట్టి అన్నాడు ఆనందరావు. వేణుగోపాలాచార్యులు వారి మందు కూడా పనిచేయడం లేదు మాధవ్కి. మాధవ్ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. సైకిక్ గా తయారయ్యాడు. మన మాటలు వినడు, మన వైపు చూడడు. భార్య వెళ్లినా గుర్తుపట్టడం లేదు. అప్పుడప్పుడు కూతురును మాత్రం గుర్తుపడుతున్నాడు. ఏదో శూన్యంలోకి చూస్తూ కూర్చుంటాడు. నా సుత్తి ఉలి ఎక్కడా అని కేక పెడుతుంటాడు. ఈ దురవస్థలకు తోడు ఉద్యోగం కూడా పోయింది అన్నాడు రామ్. పోనీ మనం ఇతని విషయం ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారికి, పారాసైకాలజీ డిపార్ట్మెంట్కు తెలియపరిస్తే అన్నాడు ఆనందరావు. ఎందుకు? వాళ్ళు వచ్చి మాధవ్ను పరీక్షలు చేస్తారు, చేసి కరెంట్ షాక్ ఇస్తారు. ఇతనికి మైండ్ చెడిపోయిందంటారు. హేతువాదానికి ఈయన నరేషన్ నిలవదంటారు అన్నాడు రామ్. పోనీ ఆ ఎక్స్పెరిమెంట్ కూడా చేసి చూస్తే అన్నాడు ఆనందరావు. ఆ చూడవచ్చు, ఎద్దుకన్ను అన్నాడు రామ్. ఎద్దుకన్నేమిటి అడిగాడు ఆనందరావు. ఏమిటో మా ఆవిడ అన్నది అని నవ్వాడు రామ్. అంటే ఏమీ లేదులే, మీ మాట మాత్రం ఎందుకు కాదనాలి, ఎంజీఎంలో పారాసైకాలజీ స్పెషలిస్టులున్నారేమో కనుక్కుందాం అన్నాడు రామ్. ఆ రోజే సైకియాట్రిక్ స్పెషలిస్ట్ని వెళ్లి రామ్ కలుసుకున్నాడు. డాక్టర్ యాదగిరి మనస్తత్వ శాస్త్రంలో విదేశాలలో ప్రత్యేక శిక్షణ పొంది వచ్చాడు. విదేశాల్లో స్పెషలిస్టులకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఏ జబ్బునైనా సరే వాళ్ళు తాము స్పెషలైజ్ చేసిన అంశం దృష్ట్యా మాత్రమే పరిశీలిస్తారు. యాదగిరి అలాంటివాడేనని రామ్ తొలి సంభాషణలోనే గుర్తించాడు. ఇప్పటి వరకు మాధవరావు పేరు ఆనందరావు, రామచంద్రరావులు చాలా రహస్యంగా దాచారు. కామసాని కథ లోకంలో ఎవరికీ తెలియకుండా కాపాడారు. చివరికి 1000 స్తంభాల గుడిలోని వాచ్మెన్ కి కూడా తెలియకుండా చేయగలిగారు. ఇప్పుడు ఈ యాదగిరి 1,000,000 ప్రశ్నలు వేశాడు. మీరు పేషెంట్ పేరు, ఉనికి, ఉద్యోగం చెప్పడం లేదు. జబ్బుల విషయంలో దాచి ఏమీ ప్రయోజనం లేదు. చివరకు ప్రాణం పోతే మేం చేయగలిగిందేమీ లేదు అన్నాడు యాదగిరి. రామ్ కొంచెం మొహమాట పడ్డాడు. సమయం వచ్చినప్పుడు చెప్తాను, పేషెంట్నే చూపుతాను. కానీ ముందు నాకు ఈ విషయంలో ఎనాలిసిస్ కావాలి. ఒక వ్యక్తి ఒక గుడిలోకి పోయినప్పుడు అక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం జీవించి ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడే అవకాశం ఉందా లేదా చెప్పండి అన్నాడు రామ్. ఆ వ్యక్తి ఆడా మగా అన్నాడు యాదగిరి. ఎందుకంటే ఆడ వ్యక్తి అయితే విశ్లేషణ ఒక రకంగా ఉంటుంది, మగ వ్యక్తి అయితే మరో రకంగా ఉంటుంది అన్నాడు యాదగిరి. రామ్ నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు? ఏమీ లేదు, ఒక పేషెంటు ఒక వైద్యుడి దగ్గరికి చెవి నొప్పుతో పోయాడట. ఆ స్పెషలిస్ట్ అన్నాడట, నేను కుడి చెవి స్పెషలిస్ట్ని, నీ జబ్బు కుడి చెవికా ఎడమ చెవికా అని. నాకా జోక్ గుర్తొచ్చింది అన్నాడు రామ్ నవ్వుతూ. ఇది జోక్ కాదు రామచంద్రరావు గారు, సైన్స్. ఆడవాళ్ల హిస్టీరియా కారణాలకు సైకో ఎనాలిసిస్ ఒక రకంగా ఉంటుంది, మగవాళ్లకు మరో రకం. స్త్రీలకు అత్తల వల్ల, ఆడబిడ్డల వల్ల కష్టాలొస్తాయి, లేదా బాలింతరాలుగా ఉన్నప్పుడు నరాల బలహీనత వస్తుంది. కాన్పుకు నీరస పడిపోతారు. దానివల్ల వాళ్ల మానసిక పరిణామము, మానసిక వ్యాధులు ఒక రకంగా ఉంటాయి. మగవాళ్ళు కొందరు తిరుగుబోతులుంటారు. దానివల్ల వారికి సుఖవ్యాధులు రావచ్చు. కొన్ని సుఖవ్యాధులు లాంగ్ రన్ లో మైండ్ మీద పనిచేసి చిత్తస్వాస్థ్యాన్ని చెరుస్తాయి. ముఖ్యంగా గనేరియా, సిఫిలిస్ వంటివి. వాటి వల్ల ఆ రోగికి దయ్యాలు, భూతాలు కనబడుతూ ఉంటాయి. రామచంద్రరావు హడలిపోయాడు. రామరామ, మావాడు చాలా ఉత్తముడు సుమండి. అలాంటి వ్యాధులేమీ లేవు. అలా చెప్పండి. అయితే ఈ పేషెంట్ ఒక మగవాడన్నమాట. అవును. అతడి క్యారెక్టర్ మంచిదేనా? నిప్పు లాంటిది. వాళ్ళ అమ్మా నాన్నల క్యారెక్టరు, వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల క్యారెక్టరు, వాళ్ళ అత్తామామల క్యారెక్టరు ఎటువంటివి? అమ్మ బాబోయ్, ఆ పెద్దల శీలాన్ని నేనెప్పుడూ విచారించలేదు. అయినా అంతంత పెద్ద పెద్ద మాటలు నేను ఎవరిని అడిగి తెలుసుకోను. జబ్బు మా ఫ్రెండ్కు కావచ్చు, కాని జెనెటిక్స్ అని ఒక శాస్త్రం ఉంది. దానినే వంశానుగత లక్షణాలు అంటారు. మన పూర్వీకులలో ఒకరికి కుష్టు ఉంటే అది తర్వాత తరానికి కూడా వచ్చే ప్రమాదం ఉంది. అలాగే సిఫిలిస్, గనేరియా కూడా. మతిభ్రమణం కూడా అంతే. వంశంలో ఎవరికైనా మతిభ్రమణం ఉంటే అది తర్వాతి తరాలలో ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు మా ఫ్రెండ్ కుటుంబంలో అందరూ సత్ప్రవర్తన కలవారే. ఎవరికీ మతిభ్రమణాలు లేవు. లేవంటే సరిపోదు. ఎవరైనా ఎక్సెంట్రిక్స్ ఉన్నారా? అంటే అంటే తీవ్ర ధోరణి, మొండిపట్టు, మూఢత్వం కల మనుషులున్నారా? మూఢత్వానికి దయ్యానికి సంబంధం ఏంటి? బోలెడు సంబంధం ఉంది. ఒకరి మూఢ లక్షణాలు వారి కొడుకుల్లో, కూతుళ్లలో మరో రకమైన మూఢత్వానికి దారితీయొచ్చు. అతివాద మానసిక లక్షణాలు డెవలప్ కావచ్చు. తమకు దేవుళ్లు కనిపిస్తున్నట్టు, తాము స్వర్గంలో రాత్రులు విహరించి వస్తున్నట్టు భావించుకునే మనస్తత్వం లాంటిది. పారాసైకాలజీ, మెటాఫిజిక్స్, హిప్నాసిస్ ఇవన్నీ చాలా విచిత్రమైన విద్యలు. రామ్ ఆలోచనలో పడ్డాడు. నీ స్నేహితుడు సిగరెట్లు కాలుస్తాడా? ఆ, ఎన్ని? పరిమితంగా లెక్కబెట్టండి. విపరీతంగా కాలిస్తే దాని ప్రభావం మైండ్ మీద ఉంటుంది. దయ్యాలు కనిపించడానికి అది ఓ కారణం కావచ్చు. లేక తాగుడు అలవాటుంటే అది దయ్యాలు కనిపించడానికి కారణమవుతుంది. అలాంటిదేం లేదు. పోనీ మీ స్నేహితుడు డిటెక్టివ్ నవలలు విపరీతంగా చదువుతారా? ఏమో, అడగలేదు. దానివల్ల దయ్యాలు కనిపించవచ్చు. కాని మా స్నేహితునికి కనిపిస్తున్న వ్యక్తి 800 సంవత్సరాలకు పూర్వపు వ్యక్తి కావచ్చు. అంటే ఇది చాలా పురాతన దెయ్యమన్నమాట. అయితే దెయ్యమేనంటారా? దెయ్యమని మా శాస్త్రం ఒప్పుకోదు. కాని యాదగిరి కొంచెం ఆగాడు. ఒకసారి దగ్గాడు. వక్కపొడి కాస్త నోట్లో వేసుకుని సిగరెట్ వెలిగించి ఓ దమ్ము పీల్చి మెల్లగా అన్నాడు. ప్రొఫెషనల్గా మా శాస్త్రం దెయ్యాలను తిరస్కరిస్తుంది. కాని రామచంద్రరావు గారు, పేషెంట్లతో మేము ఎన్ని మాటలు చెప్పినా వ్యక్తిగతంగా నాకు మాత్రం దయ్యాల మీద నమ్మకం ఉంది సుమండి. చంపావురా దేవుడా అనుకున్నాడు రామ్. బహుశా ఈ నమ్మకం మీ అనువంశిక లక్షణం కావచ్చు అన్నాడు రామ్. కావచ్చు కావచ్చు. అన్నట్టు మీ మిత్రుడు 13వ శతాబ్దానికి చెందిన లేదా 12వ శతాబ్దానికి చెందిన చారిత్రక నవల ఎప్పుడైనా చదివుంటే అది మనసులో జీర్ణించుకొని పోయి కొన్నేళ్ల తర్వాత ఏ కారణం చేతనైనా మానసిక బలహీనత ఏర్పడితే తాను లోగడ చదివిన నవలలోని పాత్రలు, వేషభాషలు, సంభాషణలు సజీవంగా కళ్ల ఎదుట తిరుగుతున్నట్టు భ్రమ కలిగే అవకాశం కూడా ఉంది. అలాంటిదేవైనా జరుగుతున్నదా? పరిశీలించండి అన్నాడు యాదగిరి. రామ్ అలాగే యాదగిరి ముఖం చూస్తున్నాడు అయోమయంగా. ఇలా చాలా చాలా అంశాలు పరిశీలించాలి. అందుకని ముందు మీ రోగిని తీసుకురండి. అతని మీద అన్ని రకాల ప్రయోగాలు చేద్దాం. కరెంట్ ట్రీట్మెంట్ కూడా చేద్దాం. మతిభ్రమణం అవునో కాదో నిర్ధారిద్దాం. మతిభ్రమణమైతే అయితే హైదరాబాద్లో ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్పిద్దాం. రామచంద్రరావుకు వణుకు పుట్టింది. ఇంతా చేసి చివరకు మాధవ్ను ఎర్రగడ్డ పాలు చేయడమా? ఏమి కర్మరా దేవుడా అనుకొని యాదగిరి గారు, మళ్ళీ కలుస్తాను అని రామ్ బయటపడ్డాడు. మాధవరావుకు కరెంట్ ట్రీట్మెంట్ చేయించడానికి లక్ష్మి ససేమిరావు ఒప్పుకోలేదు. నేను చావనైనా చస్తాను కాని నా మొగుణ్ణి పిచ్చాసుపత్రిలో చేరనివ్వను అని పెద్దగా ఏడ్చింది. రామచంద్రరావు, కాత్యాయిని, ఆనందరావు, వేణుగోపాలాచార్యులు అంతా కలిసి ఆలోచించారు. వేణుగోపాలాచార్యులు మాధవరావును పరీక్షించి వచ్చి అన్నాడు. నేను చాలా మంచి మంచి మందులు ఇస్తున్నాను. స్వయంగా మా ఇంటి వద్ద ఆవు పేడతో చేసిన పిడకలతో శుద్ధి చేసి సువర్ణం కలిపిన మందులివి. అయినా పని చేయడం లేదు. మనిషి ఉలుకులుకి పడుతున్నాడు. హిస్టీరియా లక్షణాలు కనబడుతున్నాయి. నరాలు బొత్తిగా స్వాధీనంలో లేవు. ఇలాగే మరికొన్ని రోజులు గడిస్తే ప్రమాదం. ఈ మాటలు విని అంతా భయపడిపోయారు. అయితే ఏం చేయమంటారు ఆచార్యుల వారు? యాదగిరి చేత కరెంట్ ట్రీట్మెంట్ చేయిద్దామా అని అడిగాడు రామ్. అది ఇంగ్లీష్ వైద్యం, నేను ఆయుర్వేద వైద్యుణ్ణి కాబట్టి అది మంచిదనో చెడ్డదనో ఏం చెప్పినా మీరు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఒకటి మాత్రం ఇంగ్లీష్ వైద్యులే అంగీకరించారు. ఒకసారి కరెంట్ షాక్ ఇప్పిస్తే అది మనిషిలో నుంచి కొన్ని నెలల బలాన్ని గుంజివేస్తుంది అన్నాడు వేణుగోపాలాచార్యులు. పోనీ స్థలం మారిస్తే అని అడిగాడు రామ్. అది ప్రయోజనం లేదు. ఏ రాత్రికి రాత్రో రైల్లో పడి మాధవరావు 1000 స్తంభాల గుడికి వస్తాడు. ఈ అనారోగ్య పరిస్థితిలో అలా ప్రయాణం చేయడం ప్రాణానికే ప్రమాదం అన్నాడు ఆచార్యుల వారు. ఆనందరావు కొంచెంసేపు ఆలోచించి అన్నాడు కదా, మాధవరావు ఆకర్షణ మొత్తం కామసాని. ఆమె గుడిలో ఉంది. గుడిలోని ఆ వ్యక్తి ఇప్పుడు మాధవరావు మనస్సులో ప్రవేశించింది. అందువల్ల ఈయన మనస్సులోని ఆ భ్రాంతిని తొలగించాలంటే గుడిలో ఈయనకు కనపడే ఆ వ్యక్తిని కనపడకుండా మనం చేయగలిగితే తక్షణం ప్రయోజనం కలుగవచ్చు అన్నాడు. ఈ సలహా అందరికీ నచ్చింది. అయితే గుడిలో కనపడే వ్యక్తి స్వరూపం ఇలాంటిది అని నిర్ధారించడానికే వీలు లేనప్పుడు ఆ రూపం మాధవరావుకు కనపడకుండా చేయడమెలా? ఇది సమస్యే. పోనీ ముదిగొండ జ్వాలాపతి లింగశాస్త్రి గారి వద్దకు రేపు వెళ్ళండి సలహా ఇచ్చాడు వేణుగోపాలాచార్యులు. అలాగే అన్నయ్య, నన్ను తీసుకెళ్ళి ఆయన దగ్గరికి అన్నది లక్ష్మి కంట తడిపెట్టుకుని. అక్కర్లేదమ్మా, నేనున్నాను కదా, నేనే వెళ్లి కనుక్కుని వస్తాను అన్నాడు రామచంద్రరావు. ఆ రోజు సాయంత్రమే రామ్ ముదిగొండ జ్వాలాపతి లింగశాస్త్రి గారింటికి బయలుదేరాడు. లష్కర్ బజార్లో బస్ ఎక్కి వరంగల్ మార్కెట్ దగ్గర దిగి ఆకారపు నరసింగం గారి విశ్వేశ్వర దేవాలయం దాకా నడిచివచ్చి ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ కాలనీకి వెళ్లాడు రామచంద్రరావు. అక్కడే ఉంది జ్వాలాపతి లింగశాస్త్రి గారి డాబా. ఎవరు కావాలండి? శాస్త్రిగారి కూతురు కాబోలు వచ్చి అడిగింది. శాస్త్రిగారున్నారా అమ్మాయి? ఉన్నారండి, పూజలో ఉన్నారు. ఓ 10 నిమిషాలలో బయటకొస్తారు. మీ పేరేమిటి? రామచంద్రరావు. కిషన్పురా నుంచి వారితో మాట్లాడాలని వచ్చానని చెప్పమ్మా. అలాగేనండి. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. కొంతసేపటికి జ్వాలాపతి లింగశాస్త్రి గారు పూజామందిరం నుండి ముందు వరండాలోకి వచ్చారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్ అని మృత్యుంజయ మంత్రం వల్లిస్తూ వచ్చారు. రామ్ లేచి నిలబడ్డాడు. కూర్చోండి బాబు అని జ్వాలాపతి లింగశాస్త్రి గారు రామచంద్రరావుకు ఎదురుగా బల్ల మీద కూర్చున్నారు. శాస్త్రిగారితో లోగడ పరిచయం లేదు రామచంద్రరావుకు. మెడలో బంగారం పొదిగిన రుద్రాక్షల దండ, విభూతి రేఖలు, మధ్యలో కుంకుమ, పట్టుపంచా, చేతిలో తావళం. రామచంద్రరావుతో మాట్లాడుతున్న తావళాన్ని పంచ చెంగుచాటు చేసుకుని అలా తిప్పుతూనే ఉన్నారు శాస్త్రిగారు. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను అన్నాడు రామ్. మీరు రామచంద్రరావు గారు కదా, ఆర్ట్స్ కాలేజీలో చరిత్ర పాఠాలు చెబుతుంటారు. అవును, నేను మీకు తెలుసా? ఆ, మిమ్మల్ని చూచాను నేను 2-3 సార్లు ఈ మార్కెట్ వద్దనే. మావాడు అరుగో వారే మా హిస్టరీ సార్ అని చూపించాడు. నాగలింగయ్య లేడు? ఆ, 2nd ఇయర్లో ఉన్నాడు అన్నాడు రామ్. వాడు మావాడే చెప్పారు శాస్త్రిగారు. అలాగా, నాగలింగం నాకు పెట్ స్టూడెంట్, కాని ఎప్పుడూ మీ వాడని చెప్పలేదు సుమండి. శాస్త్రిగారు నవ్వి, అవసరం వచ్చి ఉండదు. అయినా నేనేం కలెక్టర్నా గవర్నర్నా, మామూలు కుటుంబీకుణ్ణి. కాకుంటే అనువంశికంగా వచ్చిన మంత్రశాస్త్రం వదలలేక అలా ఉపాసన చేస్తున్నాను. ఇది నా తరంతోనే పోతుంది. గుప్తికి మా వాడు బిఏ తర్వాత మళ్లీ ఏ క్లర్కుగానో చేరిపోక తప్పదు అన్నాడాయన. రామచంద్రరావు ఆ మాట ఈ మాట మాట్లాడి మెల్లగా మాధవరావు విషయం ప్రస్తావించాడు. ఏమిటి, అసలేం జరిగిందో మొదటి నుంచి చెప్పండి అని అడిగాడు శాస్త్రిగారు. రామచంద్రరావు మాధవరావు ట్రాన్స్ఫర్ అయ్యి వరంగల్ వచ్చిన నాటి నుండి జరిగిన చరిత్ర మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు. అంతేకాక ఏ పూర్ణిమక పూర్ణిమ నాడు జరిగిన కథ మొత్తం మాధవరావు చెబుతుంటే రామ్ నోట్స్ రాసుకున్నాడు కదా, ఆ కథ మొత్తం వినిపించాడు. శాస్త్రిగారు కళ్ళు మూసుకుని వింటున్నారు. మధ్య మధ్య ఓహోహో అంటున్నారు. కామసాని భళ్ళాల సోమేశ్వరులు కాంచీపుర విజయయాత్ర చేసి తిరిగి వచ్చినప్పుడు ప్రధానమైన రాజమందిరాలన్నిటి ముందు చందనాలతో కలయంపి చల్లి కాశ్మీర కుంకుమలతో ముగ్గులు పెట్టారు. ఇందు రజముతో రంగవల్లులు తీర్చారు. కలువలు పద్మాలు తోరణాలుగా కట్టారు అన్న వాక్యాలు రామ్ తన నోట్స్ నుండి చదివినప్పుడు శాస్త్రిగారు చిరునవ్వు నవ్వి చందనంబున కలయంపి చల్లివారు అంటూ పద్యం చదివారు. విన్నారా రామచంద్రరావు గారు? ఇప్పుడు నేను చదివిన పద్యం శ్రీనాథుడు రాసిన క్రీడాభిరామంలోనిది. ఈ పద్యంలో ఓరుగల్లులో ప్రతాపరుద్రుని కాలంలోని ఒక చిత్రశాల ప్రాంగణం వర్ణించబడి ఉంది. అంటే మీ కథలోని కామసాని చెబుతున్న ప్రత్యక్షరము చారిత్రకంగా సత్యమేనయ్యా అన్నారు శాస్త్రిగారు. రామ్ మిగిలిన నోట్స్ మొత్తం వినిపించాడు. శాస్త్రిగారు పరవశంతో విన్నారు. ఆహాహా, ఏమి కాకతీయ సామ్రాజ్యం, ఏమి వీరశైవ వైభవం! నేను మళ్లీ వెనకకు పోయి ఆ సామ్రాజ్యంలో పుడితే బాగుండును అన్నారు శాస్త్రిగారు. అలా ఎందుకనుకోవాలి? ఆనాటి విశ్వేశ్వర శివాచార్యులే మీరై ఉండవచ్చు. ఆయనే మీరుగా మళ్లీ ఇక్కడ పుట్టారేమో అన్నాడు రామ్ నవ్వుతూ. అంత మాట ఎందుకులేనాయనా, ఆయన రాజగురువు, మహామంత్రవేత్త. మా వృషభధ్వజాన్ని రాజకోటపై రాజధ్వజంతో పాటు రెపరెపలాడించిన మహా తపస్వి. గోళకీ మఠం ఆయన మానసపుత్రి. ఆయనెక్కడా నేనెక్కడా అని అలా కొంతసేపు పరవశంలో ఉండిపోయారు శాస్త్రిగారు. రామ్ మాట్లాడకుండా ఆయన ముఖం చూస్తూ అలాగే కూర్చున్నాడు. కొంతసేపైనాక ఊహాలోకంలో నుండి శాస్త్రిగారు వాస్తవ ప్రపంచంలోకి వచ్చారు. రామచంద్రరావు గారు, మీ స్నేహితునికి కామసాని చెప్పిన ప్రతి అక్షరము నిజమేనయ్యా, సందేహం లేదు అన్నారు. అయితే మా వాడికి మతిభ్రమణం. మీ వాడికేమి మతిభ్రమణమయ్యా, ఎవరైనా నవ్విపోతారు అలా అంటే. మీవాడు అదృష్టవంతుడు. అతడే భళ్ళాల సోమేశ్వరుడయ్యా, కామసాని అతడి ప్రేయసి అన్నారు శాస్త్రిగారు. అయితే ఈ కామసాని అనే వ్యక్తి నిజంగానే మా వాడికి గుడిలో ఈ కథంతా చెప్పిందని మీరు నమ్ముతున్నారా? లేక వాడు ఎప్పుడో చదివిన నవల అలా నరాల బలహీనత వల్ల కళ్లకు కనపడుతున్నదా? కాదయ్యా బాబు, కాదు. గుడిలో మీ వాడికి ప్రతి పూర్ణిమ నాడు ఆ కామసాని అనే వ్యక్తి కథ చెబుతూనే ఉంది. ఇందులో అనుమానం లేదు అన్నారు శాస్త్రిగారు. అయితే ఆ కామసాని ఎవరు? మనిషా, దయ్యమా? అదే తెలియదు. దయ్యం కావచ్చు, కాకపోవచ్చు. మనలాంటి మనిషి మాత్రం కాదు. ఆమెకు శరీరము, చర్మము, మాంసము లేవు అన్నారు శాస్త్రిగారు. అయితే దయ్యమేమో అలాగని అనలేము. ఎందుకంటే అది సహస్రమంటపాలయం, అంటే శివాలయం. శివాలయంలోకి దయ్యాలు రావడం అసంభవం. శివుడు మృత్యుంజయుడు, భూతపతి. కాబట్టి మీ వాడికి కనపడుతున్నది మనిషి కాదు, దయ్యము కాదు. రామచంద్రరావు దీంతో మరీ భయపడ్డాడు. మనిషి కాక దయ్యము కాక మరేంటి శాస్త్రిగారు? శాస్త్రిగారు కొంచెంసేపు ఆలోచించి, బహుశా కామసాని ఆత్మ కావచ్చు అన్నారు. అంటే అంటే కామసాని జీవం 1000 స్తంభాల గుడిలోనే ఉంది. అది 12వ శతాబ్దంలో ఆమె పార్థివ శరీరంలోనే మామూలుగా విముక్తి చెందకపోవచ్చు. అంటే అంటే ఏమిటో ఇప్పుడు పూర్తిగా నేను చెప్పలేను. అది కేవలం నా ఊహ మాత్రమే. మరి మనకు అసలు విషయం ఎలా తెలుస్తుంది అడిగాడు రామ్. అదే సమస్య అన్నారు శాస్త్రిగారు. కొంచెంసేపు ఆలోచించి, రేపు 13వ సోమవారం, మాస శివరాత్రి. నేను అఖండం వెలిగించి పూజలో కూర్చుంటాను. ఫలితంగా ధ్యానంలో నాకేమైనా కొత్త ఊహలు రావచ్చు. ఎల్లుండి కనపడండి అన్నారు శాస్త్రిగారు. శాస్త్రిగారు చెప్పినట్టే మళ్లీ రామ్ వచ్చాడు. రామచంద్రరావును చూస్తూనే శాస్త్రిగారు చిరునవ్వు నవ్వారు. మీవాడు అదృష్టవంతుడయ్యా అన్నారు. రామచంద్రరావు ఆశ్చర్యంగా శాస్త్రిగారిని చూశారు. అవును రామచంద్రరావు గారు, మనకెవ్వరికీ కలుగని అపూర్వమైన అదృష్టం అతనికి కలుగుతున్నది. మీవానితో మాట్లాడుతున్నది 800 సంవత్సరాల క్రితమున్న కామసాని యొక్క జీవాత్మ అన్నారు శాస్త్రిగారు. అంటే ఏంటో కొంచెం వివరంగా చెప్పండి శాస్త్రిగారు అన్నాడు రామ్ కుతూహలంగా. జ్వాలాపతిలింగ శాస్త్రిగారు అప్పుడిలా చెప్పారు. రామచంద్రరావు గారు, మాధవరావు మీకు కొంత కథ వరకే చెప్పాడు. కాని ఆ తర్వాత చాలా కథ జరిగింది. అది మాధవరావు మీకు చెప్పలేదు. ఎందుకంటే కామసాని మీ వాడితో చెప్పలేదు కాబట్టి. అవును, మా వాడు మూర్ఛపోయాడు. మూర్ఛపోకపోయినా మీ వాడు చెప్పలేడు. ఎందుకంటే ఆ తర్వాత జరిగిన కథ కామసానికి కూడా తెలీదు. అంటే అంటే వినండి అని శాస్త్రిగారు ఇలా చెప్పారు. నిన్న నేను జపంలో కూర్చున్నాను రామచంద్రరావు గారు. జపం ముగిశాక అఖండం వెలిగించి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి కూర్చున్నాను. కొంతసేపైన తరువాత ధ్యానంలో నా మనసుకు ఏదో కథ స్ఫురించింది. ప్రతిభావంతులైన రచయితలకు భావస్ఫురణ జరుగుతుందే, అలాంటిదే జరిగింది. ఇది అప్రయత్నంగా జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే క్రాంత దర్శనం అనవచ్చు. నిన్న రాత్రి 3వ జామున స్వయంభూ స్వామి స్వప్నంలోకి వచ్చాడు. స్వామి, నాకు స్ఫురించిన కథ సత్యమేనా అని ప్రశ్నించాను. స్వామి చిరునవ్వు నవ్వాడు. అమ్మవారు చిరునవ్వు నవ్వుతున్నది. ఎత్తైన కొండ, అందులో నుండి సింహం. ఆ సింహం మీద కొండ ఎక్కింది. చూస్తుండగానే కొండ స్త్రీగా మారింది. 16 ఏళ్ల బాలాకుమారి ముగ్ధ. ఏమి చిరునవ్వు, ఏమి అమృత వీక్షణాలు. రామచంద్రరావు గారు, మీ వాడి మూలంగా రాత్రి నాకు అమ్మవారు కనిపించి ఆశీర్వదించిందయ్యా అని జ్వాలాపతిలింగ శాస్త్రి మళ్లీ కొంచెంసేపు పరవశంలో ఉండిపోయారు. ఆ తర్వాత ఇలా చెప్పాడు. కామసాని ఆరోగ్యం తర్వాత క్రమంగా క్షీణించింది. భళ్ళాల సోమేశ్వరుడు మండప నిర్మాణం పూర్తి చేసుకుని సహస్ర మండపం నిర్మాణానికై మందడ నుండి ఏకశిల వచ్చాడు. సోమేశ్వరుడు వచ్చేసరికి కామసాని పరిస్థితి బాగా అధ్వాన్నమైంది. సోమేశ్వరుడు సహస్ర మంటప మందిరంలో పనిచేస్తున్నాడే కాని అతని మనస్సు నిలవడం లేదు. ఒకనాడు చామకాంబ వచ్చి సోమేశ్వరుడితో చెప్పింది. కామసాని పరిస్థితి తీవ్రంగా ఉందని వైద్యులు పెదవి విరిచారని. సోమేశ్వరుడు వెళ్లి కామసానిని చూశాడు. ఆమె అతడిని గుర్తుపట్టలేకపోయింది. ముప్పు ఇంత త్వరగా ముంచుకొస్తుందని సోమేశ్వరుడు ఊహించలేదు. దుఃఖంతో వెళ్లి విశ్వంభర శివాచార్యుల వారిని ఆశ్రయించాడు. శివాచార్యుల వారు సోమేశ్వరుణ్ణి ఆశీర్వదించాడు. స్వామి, కామసాని నా భార్య. తిరుపతిలో బాలా త్రిపురసుందరి సాక్షిగా వివాహం జరిగింది. మాకు మానసికంగా 16 సంస్కారాలలోని మా వైవాహిక సంస్కార విధి కేవలం బాహిరం మాత్రమే. ఆమె నా వల్ల ఈ దుస్థితికి వచ్చింది. మీరెలాగైనా ఆమెను కాపాడాలి అన్నాడు సోమేశ్వరుడు. శివాచార్యుల వారు వచ్చి కామసానిని చూశారు. అప్పటికే ఆమె పరిస్థితి స్వాధీనం తప్పిపోయింది. శివాచార్యుల వారు ఒక్కసారి సహస్రమండప మందిరం వైపు చూచి అన్నారు, అంతా శివాజ్ఞ అని. స్వామి, ఈమె మీ భక్తురాలు. ఈమెను చిరంజీవిగా చెయ్యండి అని సోమేశ్వరుడు అర్థించాడు. పార్థివమైన శరీరానికి ఎవ్వరూ కర్తలు కారు. ప్రకృతి ఉపాదానం, పరమేశ్వరుడు నిమిత్తం. సృష్టి స్థితి లయలకు పశుపతియే కర్త. కామసాని మృత్యువును ఎవరాపగలరు సోమేశ్వర అన్నారు శివాచార్యుల వారు. సోమేశ్వరుడు కంట తడిపెట్టాడు. అతని హృదయం ఉలితో పగిలిన శిల్పంలా అయింది. స్వామి, కామసాని నన్ను అమరుణ్ణిగా చేయడం కోసం తన్ను తాను సర్వసమర్పణ చేసుకున్నది. ఆమెను మీరు అమరస్త్రీగా మార్చండి. నా శిల్పంలో ఆమె ప్రాణప్రతిష్ఠ చేయండి అని అర్థించాడు సోమేశ్వరుడు. శివాచార్యుల వారు లోగడ ఎన్నో దేవాలయాలకు ఆగమశాస్త్రానుగుణంగా ప్రతిష్ఠలు నిర్వహించి కళా విన్యాసాదులు జరిపారు. కాని ఒక శిల్పానికి సజీవమైన వ్యక్తి ప్రాణాన్ని ఆకర్షించి ప్రతిష్టాపన జరపలేదు. ఇది చాలా సాహసవంతమైన పనిగా వారు భావించారు. కాని ఇప్పుడు గత్యంతరం లేదు. ఎటు తిరిగి కామసాని దక్కదు. అందుకని శివాచార్యుల వారు సాహసించారు. శివాచార్యుల వారు సోమేశ్వరుడు భద్రకాళికి పూర్ణిమనాడు పూజలు చేశారు. సోమేశ్వరుడు అప్పటికే యశోదర చిత్రం సహస్రమంటపాలయంలో చెక్కి ఉన్నాడు. శివాచార్యుల వారు శాస్త్ర సమ్మతంగా కామసానిని జీవసమాకర్షణం చేసి ఆ శిలలో ప్రతిష్ఠాపన చేశారు. కామసాని భౌతికంగా మరణించింది. యశోదర సజీవ శిల్ప సుందరిగా మారింది. ఎలాంటి శిల్పమది? పిలిస్తే పలికే శిల్పం. కాని రామచంద్రరావు గారు ఆ ప్రతిష్టా కాలంలో సోమేశ్వరుడు దుఃఖించాడు. మనస్ఫూర్తిగా పూజాధికాలు నిర్వహించలేకపోయాడు. ఆకర్షణ సమయంలో దీని మూలంగా పూజలోనో మంత్రంలోనో ఏదో లోపం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఫలితంగా ఆ శిల్పం ఎవరు పిలిస్తే వారికి పలకడం లేదు. సోమేశ్వరునికి కూడా ప్రతిక్షణము పలకడం లేదు. కేవలం పూర్ణిమ నాడు చంద్రోదయం సమయంలో 15 నిమిషాల పాటు మాత్రం సోమేశ్వరునితో కామసాని మాట్లాడగలుగుతున్నది. ఆ 15 నిమిషాల కాలం జీవప్రతిష్ఠ జరిపిన ముహూర్తమై ఉండి ఉంటుంది. ఆ ముహూర్త ప్రభావం కేవలం 15 నిమిషాలకి పరివ్యాప్తమైంది. ఆ తర్వాత అడిగాడు రామ్. ఆ తర్వాత సోమేశ్వరుడు కళాభినివేశాన్ని ప్రదర్శించలేకపోయాడు. కామసాని సంస్మరణలో పిచ్చివాడైపోయాడు. దేవి దేవి అని నిరంతరం సహస్రస్తంభ మంటపంలో తిరుగుతూ జీవితాన్ని చాలించి ఉంటాడు. ఏమైతేనేం, రుయ్యమ్మ ఆదర్శ స్వప్నం ఫలించలేదు. 1000 స్తంభాల గుడి నాటికి నేటికి సంపూర్ణ శిల్పకళా మందిరమై ఘనీభవించలేదు. శివాచార్యుల జీవాకర్షణ విధానంలో జరిగిన పొరపాటు వల్ల కామసాని ఆత్మ శిలలో నిక్షిప్తమైన పాక్షికంగానే ప్రయోజనం నెరవేరింది. కామసాని ఆత్మకు అటు భూతకాలము తెలియదు, ఇటు ప్రతాపరుద్ర చక్రవర్తి జననం, రాజ్యపాలన, మాలిక్ కాఫర్ దండయాత్ర వంటి భవిష్యత్తు తెలియదు. ఎంతసేపు తన జీవితకాలంలోని అంశాలను చిలుకల అలా మాధవరావుతో వల్లవేస్తూ ఉంటుంది. ఇది రామచంద్రరావు గారు కథ అన్నారు జ్వాలాపతి లింగశాస్త్రి గారు. అయితే మాధవరావే సోమేశ్వరుడని ఆమె ఎలా గుర్తుపట్టింది అని ప్రశ్నించాడు రామ్. ఇది కేవలం కాకతాళీయం మాత్రమే. సోమేశ్వరుని జన్మ తర్వాత ఆ జీవి ఎన్నో జన్మలు ఎత్తి ఉండవచ్చు, ఎక్కడెక్కడో జన్మించి ఉండవచ్చు. ఆ వివరాలన్నీ మనకు తెలియదు. అయితే ప్రతి పూర్ణిమ నాడు కామసాని ఆత్మ సజీవమై కాంతి శరీరం ధరించి బయటకు వస్తున్నది. ఇలా 800 సంవత్సరాల నుండి వస్తూనే ఉన్నది. కాంతికి చావు లేదు, పుట్టుక లేదు, జరలేదు. మంత్రపూరితమైన ప్రతిష్టాపన కాబట్టి కామసాని కాంతిమూర్తి నిత్యనూతనంగా నవయవ్వనంతో అలాగే ఉండిపోయింది. ఆమె ఇన్ని సంవత్సరాల నుండి ఆ 15 నిమిషాల సేపు సోమేశ్వరుని కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఎందరో యాత్రికులు, తైర్థికులు, ఇతరులు ఈ 800 సంవత్సరాలలోనూ 1000 స్తంభాల గుడికి వచ్చి ఉండవచ్చు. కాని వారిలో ఎన్నడూ సోమేశ్వరుడు పునర్జన్మమెత్తిన వ్యక్తి వచ్చి ఉండకపోవచ్చు. ఆ సన్నివేశం దాదాపు 800 సంవత్సరాలకు జరిగింది కాకతాళీయంగా. ఇప్పుడు రాగానే కామసాని సోమేశ్వరుణ్ణి గుర్తుపట్టింది. అంటే ఆనాటి సోమేశ్వర రూపానికి ఈ మాధవరావు రూపానికి సంపూర్ణ సాన్నిహిత్యం ఉన్నదని ఊహించాలి అన్నారు శాస్త్రిగారు. మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు సత్యమనిపిస్తున్నది అన్నాడు రామ్. ఈ చెప్పింది నేను కాదు, నా ఉపాసనా దైవం అన్నారు శాస్త్రిగారు. అయితే ఇప్పుడు మన కర్తవ్యమేమిటి అన్నాడు రామ్. కామసాని ఆత్మ శిల్పంలో ఉన్నంత వరకు మాధవరావు అటు ఆకర్షింపబడుతూనే ఉంటాడు. అతడలా పరిగెత్తుతున్నంత కాలం మతిస్థిమితం ఉండదు. కాబట్టి కామసానిని ఆ మంటపంలో లేకుండా చేయాలి అన్నారు శాస్త్రిగారు. మీరెలాగైనా సరే మాధవరావును దక్కించాలి మాకు అన్నాడు రామ్. అదేమంత కష్టమైన పని కాదు. కాని కామసానిని దక్కించడమెల్లా అన్నదే నా సమస్య. కామసానికి అసలు కోరికలు చావవు. ఇటు పాంచభౌతిక దేహం లేకపోవడంతో అవి తీరను తీరవు. ఇదొక రకమైన త్రిశంకు స్వర్గం లాంటిది. ఆమెకు ఇటు భూమి అందదు, అటు కైలాస ప్రాప్తి లేదు. ఎంతకాలం ఈ శిలాప్రాప్తి? ఎన్ని యుగాలు, ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు అన్నారు శాస్త్రిగారు. పోనీ ఈ జీవిని ఎవరైనా శిలలో నుండి విముక్తం చేస్తే అన్నాడు రామ్. అవును, అదే నేను ఆలోచిస్తున్నాను. కాని అది చేసేదెవరు అన్నారు శాస్త్రిగారు. ఇంకెవరు, మీరే అన్నాడు రామ్. నేనా అని ఉలిక్కిపడ్డారు శాస్త్రిగారు. నాకంత మంత్రశక్తి ఎక్కడిది బాబు అన్నారాయన. ఈ మాట మీ వినయాన్ని తెలియపరుస్తుందేమో కాని మంత్రశాస్త్ర సామర్థ్యంలోని లోపాన్ని తెలియపరచదు. ఇంక నేను ఎవరితోనూ ఏమీ మాట్లాడను. ఏ విషయమూ ఇతరులకు చెప్పను. ఎంత ఖర్చైనా సరే భరిస్తాను. ఆ శిల్పంలో నుండి కామసాని జీవికి విముక్తం కలిగించండి అన్నాడు రామ్. శాస్త్రిగారు చాలాసేపు దీర్ఘంగా ఆలోచించారు. ఏమిటలా ఆలోచిస్తున్నారు? ఆ మంత్ర ప్రక్రియ, ఆకర్షణ, ఉచ్చాటన విధానాలు పూర్తిగా తమకు పరిచయం ఉన్నాయి అన్నారు శాస్త్రిగారు రామ్ మాటలను మధ్యలోనే అడ్డుకుంటూ. వెంటనే ఎగిరి గంతేసి రామ్ శాస్త్రిగారికి పాదాభివందనం చేశాడు. ఇక ఆలోచించకండి, పని చేద్దాం, ఫలితం చూద్దాం అన్నాడు రామ్. సరే, అలాగే కాని ఈశ్వర సంకల్పమేమిటో అన్నారు శాస్త్రిగారు. అయితే ఎప్పుడు? రేపు వెళ్దామా అన్నాడు రామ్. రేపా? నవ్వారు శాస్త్రిగారు. నిన్న మాస శివరాత్రి, అంటే ఇంకా 15 రోజులకు కాని పూర్ణిమ రాదు. పూర్ణిమ నాడు చంద్రోదయ సమయంలోనే మనం పూజకు కూర్చుందాము అన్నారు శాస్త్రిగారు. శాస్త్రిగారు, ఈ విషయాన్ని ఎవరికీ తెలియనీయకండి, సాధ్యమైనంత గోప్యంగా ఉంచండి అని ప్రార్థించాడు రామ్. అది నేను మీతో అనవలసిన మాట. కావలసిన పూజా ద్రవ్యాలన్నీ చెబుతాను. శుక్ల చతుర్దశి నాటికి తీసుకుని రండి. ఈలోగా అఖండం వెలిగించి నేను చేయవలసిన తంత్రమేదో ఇక్కడ ఇంట్లోనే ప్రారంభిస్తాను అన్నారు జ్వాలాపతి లింగశాస్త్రి గారు. అలాగే అన్నాడు రామ్. పూర్ణిమ నాడు శిథిల మంటపంలో ముగ్గు వేస్తాను. అందులో మాధవరావు కూడా కూర్చోవాలి. ఎలాగైనా మీరు అతణ్ణి ఆ ఒక్క పూట ఓ అరగంట మంచం మీద నుండి కదల్చండి చాలు అన్నారు శాస్త్రి గారు. అలాగే. ఈలోగా మీకేమైనా కావలసి ఉంటే? శాస్త్రిగారు నవ్వి, ఏమీ వద్దు, అఖండానికి మాత్రం నెయ్యి ఇప్పించుకోండి. ఆవు నెయ్యి కావాలి. రోజూ పంచామృతాలు నాకిక్కడ దొరుకుతాయిలే అన్నారు శాస్త్రిగారు. అట్లాగే, రేపు ఉదయం ప్రయత్నిస్తాను. మీరేం ప్రయత్నించనక్కర్లేదు, దొరికే చోటు చెప్తాను, డబ్బిచ్చి తీసుకుని రండి అంతే అన్నారు శాస్త్రిగారు. పూర్ణిమ వచ్చింది. రామచంద్రరావు, ఆనందరావు ఇద్దరూ సాయం పట్టి మాధవరావును 1000 స్తంభాల గుడికి చేర్చారు. మాధవరావు ఆనాడు మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదని శాస్త్రిగారు చెప్పారు. అందుకని కాఫీ కూడా ఇవ్వలేదు మాధవ్కు. శాస్త్రిగారు 13 నుండి నిరాహారులై ఉపాసనలో ఉన్నారు. పూర్ణిమ నాడు 1000 స్తంభాల గుడికి ఉదయమే సుస్నాతులై వెళ్లారు. సంధ్యావందనాలు అక్కడే నిర్వహించారు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసి పూజలో కూర్చున్నారు. శిథిల మంటపంలో ఒక రాతి మీద పసుపు, కుంకుమ, బియ్యపు పిండి వంటి రంగులతో ముగ్గులు పెట్టారు. ఆ పద్మాకారం చుట్టూ మూకుళ్లు పెట్టారు. ఆ మూకుళ్లలో అంతకుముందే శాస్త్రిగారు నవధాన్యాలు వేశారు. అవి మొలకలు మొలిచి ఉన్నాయి. అంకురార్పణ జరిగిన ఆ మూకుళ్లను మంత్రపూతంగా ముగ్గు చుట్టూ పెట్టారు. దర్భలతో, రావి ఆకులతో, చిన్న చిన్న రావి, జువ్వి, మర్రి, మేడికొమ్మల ముక్కలతో ఆ ముగ్గును అలంకరించినారు. పంచామృతాలు, పంచపల్లవాలు, గోఘృతము, గోమూత్రము, గోక్షీరము, గోమయము 4 గిన్నెలలో పెట్టి ఒక పెద్ద మూతలో ఆవు పెరుగు తెచ్చిపెట్టారు. 21 టెంకాయలు, 32 దీపపు ప్రమిదలు తెప్పించారు. ప్రమిదలన్నింటినీ నేతితో నింపిపెట్టారు. మాధవరావుకు ప్యాంటు, షర్టు తీసివేసి పంచకట్టి ఒక తలపాగా చుట్టారు. కిషన్పురాలో రోళ్లు చెక్కేవారి వద్ద నుండి ఓ 5 రూపాయలు కిరాయి ఇచ్చి సుత్తి, ఉలి తీసుకుని వచ్చాడు రామ్. శాస్త్రిగారు చెప్పినట్టుగానే నిర్ణీత సమయానికి మాధవరావును శిథిల మంటపానికి చేర్చారు. ఆనందరావు, రామ్ కలిసి. ఏమిట్రా, నన్నేం చేస్తున్నారు అని అడిగాడు మాధవరావు హీనస్వరంతో. ఏమీ లేదు, ఇవాళ పూర్ణిమ కదా, అందుకని. ఈ వేషమేమిటి అని అడిగాడు మాధవ్. నిన్నామే సోమేశ్వర్నిలా చూడాలనుకుంటున్నది, అందుకని అని చెప్పాడు రామ్. మిగిలిన వివరాలేమీ చెప్పలేదు. మాధవరావు శిథిల మంటపంలోకి వచ్చాడు. అక్కడ జ్వాలాపతి లింగశాస్త్రి గారు కూర్చొని మంత్రాలు చదువుతున్నారు. చిన్న యజ్ఞవేదిక కూడా ఉంది. శాస్త్రిగారు తలపైకెత్తి మాధవరావును చూచారు. చిరునవ్వు నవ్వి, ఓం హ్రీం ఓంకార రూపాయ శివాయ నమః అని నోటితో మంత్రాలు చదువుతూనే చేతితో మాధవరావును ముగ్గులో కూర్చోబెట్టమని సౌజ్ఞ చేశారు. రామ్, ఆనందరావులు యశోదర చిత్రానికి ఎదురుగా వేయబడి ఉన్న పద్మాకారపు ముగ్గులో మాధవును కూర్చోబెట్టారు. ఓం హ్రీం శ్రీం అని చదువుతూ రామ్ను, ఆనందరావును దూరంగా పొమ్మని శాస్త్రిగారు సౌజ్ఞ చేశారు. రామ్, ఆనందరావులు నందీశ్వరుని దగ్గరకు పోయి కూర్చున్నారు. అంటే సుమారు 5-6 గజాల దూరం. శాస్త్రిగారు ఏం చేస్తున్నారు? ఆనందరావు ప్రశ్నించాడు. కామసానిని ఆవాహన చేస్తున్నారు చెప్పాడు రామ్. ఇంతకు ముందు 12వ శతాబ్దంలో చేసినట్లేనా? అలాంటిదే అనుకుంటాను, కాని దానికి దీనికి భేదముంది. ఆనాడు శివాచార్యుల వారు కామసాని జీవాన్ని ఆవాహన చేసి శిలాప్రతిష్ఠ చేశారు. దానితో కథ మొదలైంది. ఈనాడు శిల నుండి కామసాని జీవాన్ని మళ్లీ ఆవాహన చేసి చేసి ఏం చేస్తారో తెలియదు అన్నాడు రామ్. అంటే అది ఆవాహన, ఇది విసర్జన అన్నాడు ఆనందరావు. సరిగ్గా అంతే అన్నాడు రామ్. మంటపంలో పంచామృతాలతో యజ్ఞం జరుగుతున్నది. ఓం హ్రీం శ్రీం ఉగ్రాయ శివాయ నమః రామ్ అన్నాడు. నెల్లూరులో రత్నకుమారి అని ఒక అమ్మాయి ఉండేది. తర్వాత మద్రాసులో స్థిరపడింది. అయితే పునర్జన్మలో ఆమెకు మైపాడు బీచ్లో పిచ్చుకగూళ్లు కట్టుకోవాలని, దక్షిణ రాష్ట్రాలలో జన్మించాలని కోరిక లేదు. ఆమె శంబాల ధ్యానతంత్రం అభ్యసించింది. ఉత్తర భారతంలో పుట్టాలని కోరుకుంటున్నది. ఇది సాధ్యమా? అత్యంత సాధ్యం. ధ్యానతంత్రంలో ఆమె స్థూల సూక్ష్మ దేహాలను దాటి కారణదేహంపై సంస్కార రూపంలో సంకల్పాలను ముద్రించాలి. అప్పుడు ఏ స్థలంలో ఏ రూపంలో కావాలంటే అక్కడ అలా జన్మించవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు అన్నాడు ఆనందరావు. పునర్జన్మ నిజంగా ఉన్నదంటారా అడిగాడు రామ్. అనే మన విశ్వాసం. దానికి అనుగుణంగా కొన్ని సంఘటనలు కూడా ఇటీవల జరిగాయి కదా చెప్పాడు ఆనందరావు. ఏవి? యూపీలో జరిగిన మాయాదేవి కథ నేను వినలేదు. అదేమిటి? అన్ని దినపత్రికలలోనూ వచ్చిందే. మధురలో మాయాదేవి అనే పిల్ల ఉంది. ఆమెకు 5 ఏళ్లు రాగానే నేను మా అత్తారింటికి పోతానని అన్నది. తల్లిదండ్రులు చూశావా చిన్నప్పటి నుంచి ఎంత ఊహో పిల్లకు అని అదేదో ఆటగా భావించి మురిసిపోయారు. కాని క్రమంగా ఆ పిల్ల తిండి నిద్ర మానేసి తనను అత్తారింటికి పంపమని మారం చేసింది అని శిథిల మంటపం వైపు చూశాడు ఆనందరావు. శాస్త్రిగారు అంగన్యాస కరవిన్యాసాదులు చేసి అష్ట దిగ్బంధనం చేశారు సోమేశ్వరుడికి, అంటే మాధవరావుకు. ఏవం హృదయాదిన్యాస అంటూ మంత్రాలు వినబడుతున్నాయి. తర్వాతేమైంది రామ్ ప్రశ్నించాడు. ఏముంది, ఆ పిల్లకేదో గాలిచేష్ట తగిలిందని వైద్యం చేయించారు. లాభం లేకపోయింది. అయితే పోవే మీ అత్తగారింటికి అన్నారు తల్లిదండ్రులు. నేనొక్కతినే ఎలా పోతాను, దిగబెట్టండి అంది మాయాదేవి. ఆ పిల్ల పేరు మాయాదేవి. మీ అత్తగారిల్లు ఎక్కడ ఉన్నది అని అడిగారు. వేరే ఊర్లో ఏవేవో గుర్తులు చెప్పి ఆ ఇల్లు అన్నదా పిల్ల. తల్లిదండ్రులు ముందు మనుషులను పంపించి విచారించారు. మాయాదేవి చెప్పిన గుర్తులు గల ఇల్లు సరిగ్గా అక్కడ ఉంది ఆగాడు ఆనందరావు. నిజమా అని రామ్ నివ్వెరపోయాడు. శాస్త్రిగారి మంత్రాలు వినపడుతున్నాయి. తర్వాత అడిగాడు రామ్. తర్వాత కొందరు డాక్టర్లతో ఒక బృందం వచ్చి మాయాదేవిని పరీక్షించారు. వారికేమీ అంతుబట్టలేదు. సరేనని మాయాదేవిని బండి మీద ఎక్కించి వీరంతా వెంటబెట్టుకుని అత్తగారిల్లున్న వీధికి తీసుకెళ్లారు. శాస్త్రిగారి మంత్రాలు వినబడుతూనే ఉన్నాయి. ఇక్కడ ఆనందరావు చెప్తున్నాడు. బండిని అటు ఆ పచ్చమిద్ద దగ్గరకు తీసుకుపోమని చెప్పండి. మాయాదేవి స్వయంగా చెప్తోంది. ఆ ఇంట్లో ఒక ముసలాయన, ముసలావిడ, వారి కొడుకు ఉన్నారు. ఆ కొడుకుకు 40 ఏళ్లకు పైగా ఉంటాయి. ప్రయోగాత్మకంగా ఈ పచ్చమిద్దెలోని వాళ్లను కలిపి గుంపుగా నిలబెట్టారు డాక్టర్లు. మాయాదేవి లోపలకు వచ్చింది. సరిగ్గా పచ్చమిద్దెలోని దంపతులనే ఆ గుంపులో నుండి గుర్తుపట్టి వారికే పాదాభివందనం చేసింది ఈ పిల్ల. మీరే మా అత్తమామలు అని. ఏం ఆశ్చర్యం అన్నాడు రామ్. శాస్త్రిగారి మంత్రాలు వినబడుతూనే ఉన్నాయి. తర్వాత రామ్ ఉత్సుకతతో ప్రశ్నించాడు. తర్వాత ఆ ముసలివారి కొడుకున్నాడే 40 ఏళ్ల ఆయన, ఆయన దగ్గరకు వెళ్లి మాయాదేవి పాదాభివందనం చేసింది. ఈయనే నా భర్త అన్నది. అంతా నివ్వెరపోయారు. అతడు 40 ఏళ్లవాడు, ఈ పిల్ల 5 ఏళ్లది. అయితే విచిత్రమేంటంటే రామచంద్రరావు గారు, సుమారు 5 ఏళ్లకు ముందు అతడి భార్య చనిపోయింది. రామ్ దిగ్భ్రాంతి చెంది వింటున్నాడు. అక్కడ శిథిల మంటపంలో మంత్రాలు వినపడుతూనే ఉన్నాయి. ఇక్కడిలా మాట్లాడుకుంటూనే ఉన్నారు రామ్, ఆనందరావు. అంటే ఇక్కడ చనిపోయిన పిల్ల మధురలో మాయాదేవిగా పుట్టిందన్నమాట. వెంటనే అయితే ఆ పిల్లను ఆ ముసలి మొగుడి దగ్గర వదిలేసి వెళ్లారా తల్లిదండ్రులు? ప్రశ్నించాడు రామ్. ఏ తల్లిదండ్రులైనా ఎలా చేయగలుగుతారండి అంత పని? అయితే సైకియాట్రిస్టులకు ఈ వింత ఏమిటో అంతుబట్టలేదు. కాకుంటే తేలిన సారాంశమేమంటే మాయాదేవికి మనందరిలాగా పునర్జన్మ స్మృతి నశించలేదని, ఏదో కారణంగా అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందని. మనం ఎంత అదృష్టవంతులం, గత జన్మ స్మృతులు కూడా ఉంటే ఎందరు తల్లిదండ్రులో, ఎందరు భార్యలో, ఎందరు అక్కా చెల్లెళ్ళో, ఎన్ని సంసారాలో. అమ్మ నాయనో అని నవ్వాడు రామ్. రామచంద్రరావు గారు అని కేకవేశారు శాస్త్రిగారు. ఆ రండి మీ ఇద్దరు. రామ్ ఆనందరావులు ఆదరాబాదరాగా లేచారు. తర్వాత ఏమైంది? రామ్ మళ్లీ ప్రశ్నించాడు. అలా ఆ పిల్లకు 13 ఏళ్లు వచ్చే వరకు పూర్వజన్మ స్మృతులున్నాయట. తర్వాత క్రమంగా ఫేడైపోయాయి. ఆ తర్వాత మాయాదేవికి వేరే పెండ్లు జరిగింది. ఆ సంసారంలో ఆమె మామూలుగానే ఇమిడిపోయింది చెప్పాడు ఆనందరావు. ఆకాశంలో చంద్రోదయమైంది. నాయనా భళ్ళాల సోమేశ్వర, నేను మంత్రాలు చదువుతూ ఉంటాను, నీవు ఉలితో ఈ శిల్పాన్ని చెక్కుతున్నట్టు నటించు. మాధవరావు ఉలిని సుత్తిని పట్టుకుని శిల్పాన్ని చెక్కుతున్నట్టు కూర్చున్నాడు మోకాళ్ల మీద. శాస్త్రిగారు ఆవాహన మంత్రాలు చదువుతున్నారు. ఏదో సామవేదం పాడినట్టుగా ఉంది రాముకు. అధర్వణ వేదం నుండి ఈ మంత్రాలు తీసుకున్నారా అనిపించింది వేదాలతో కొంచెం పరిచయం ఉన్న ఆనందరావుకు. చంద్రుడు శిథిల మంటపంలో అమృతం కురిపిస్తున్నాడు. ఉన్నట్టుండి శిథిల మంటపం వెలిగినట్టయింది. కామసాని, కామసాని దేవి, మాధవరావు అరిచాడు. రామచంద్రరావుకు ఆనందరావుకు ఏమీ కనపడలేదు. కాని కామసాని మాధవ్ ముందు ప్రత్యక్షమైందని మాత్రం గ్రహించాడు. సోమేశ్వర, నీవు కారణజన్ముడివి. ఈ సహస్ర మంటప నిర్మాణం చేయమని గణపతి దేవుల వారి ఆజ్ఞ. ఈ శిల్పాన్ని సరిగా మూర్తిమంతం చేయాలి. నీ ఉలిని ఈ శిల్పం నుదుట స్పృశించు అన్నారు శాస్త్రిగారు. సోమేశ్వరుడు ఉలిని శిల్పం నుదుట పెట్టాడు. శాస్త్రిగారు పెద్దగా మంత్రాలు చదువుతూ మిగిలి ఉన్న నెయ్యి మొత్తం హోమంలో పోశారు. హోమం ఒక్కసారి భగ్గున మండింది. శంఖం ఊది గణగణ గంట వాయించి సోమేశ్వర అక్కడ సుతారంగా ఒక దెబ్బ కొట్టు అన్నారు. సోమేశ్వరుడు శిల్పసుందరి పాలభాగంలో చిన్న దెబ్బ కొట్టాడు. శాస్త్రిగారు మంత్రాలు చదువుతూనే ఉన్నారు. సోము అని పెద్దగా కామసాని అరిచింది. ఈ అరుపు ఆనందరావుకు మాధవరావుకు కూడా వినిపించింది. మరుక్షణమే శిథిల మంటపంలోని కాంతి ఒక్కసారిగా ఆరిపోయినట్టనిపించింది. అక్కడ కూర్చున్న నలుగురి కళ్ళు చీకట్లు కమ్మినట్టయింది. శాస్త్రిగారు, రామ్ భయంతో అరిచాడు. భయపడకండి, కామసాని కష్టం తీరిపోయింది. ఆమె జీవాత్మ ఈ శిల నుండి విముక్తమై తిరిగి పాంచభౌతిక ప్రపంచ ప్రవేశం పొందింది. ఈ శిల్పం రేపటి నుంచి ఇప్పుడున్నంత అందంగా ఇక ఉండదు. శాస్త్రిగారు మళ్లీ మంత్రాలు మొదలుపెట్టారు. భళ్ళాల సోమేశ్వరుడు దేవి అని వెర్రికేక పెట్టి ముగ్గులో పడిపోయాడు. సూర్యోదయమైంది. మాధవరావు మంచం మీద నుండి లేచి కూర్చున్నాడు. కాత్యాయని, లక్ష్మి, రామ్, ఆనందరావు, శాస్త్రిగారు అంతా కనిపెట్టుకుని కూర్చున్నారు ఈ ముహూర్తం కోసం. మాధవరావు లేస్తూనే తన చుట్టూ ఉన్న వారందరినీ చూచి బలహీనంగా నవ్వి, ఏమిటిలా వచ్చారు అందరూ ఒకేసారి అని మర్యాద చేయబోయాడు. జ్వాలాపతి లింగశాస్త్రిగారు తృప్తిగా నవ్వి, బాబు ఇక వెళ్ళి వస్తాను, రిక్షాను పిలిపించండి అన్నారు రామ్తో. మాధవరావు మంచం మీద నుండే అన్నాడు, ఆకలి, విపరీతమైన ఆకలిగా ఉంది లక్ష్మి, ఏం చేస్తున్నావు నువ్వు? వస్తున్నానండి, కాఫీ తెచ్చి ఇస్తాను, ముఖం కడుక్కోండి. ఆమె కళ్ల వెంట ఆనందాశ్రువులు రాలుతున్నాయి. భర్తకు ఆకలి కలగడము, తనను గుట్టుపట్టి పేరుతో పిలవడము ఇదే మొదలు. మళ్లీ రిక్షా వచ్చింది. శాస్త్రిగారు ఎక్కారు. రామ్ ఆనందరావులు వాకిటి దాకా వచ్చి రిక్షావాడికి ముందే రూపాయి పావలా ఇచ్చారు. శాస్త్రిగారు, మేము మళ్లీ కలుస్తాం అన్నాడు రామ్ సాభిప్రాయంగా. వారు నవ్వి, మళ్లీ కలియనక్కర్లేదు, మీ మాధవరావు ఇప్పుడు 6 నెలల ఆకలి మీద ఉన్నాడు, కాఫీ లాభం లేదు, హోటల్ నుండి ఓ 20 30 ఇడ్లీలు తెప్పించి పెట్టండి అని చెప్పి వెళ్లిపోయారు. కొంతసేపైన తరువాత ఆనందరావు, రామ్ 1000 స్తంభాల గుడికి బయలుదేరారు. ఎక్కడికి వెళుతున్నారు? మాధవ్ ప్రశ్నించాడు. వేయి స్తంభాల గుడికి వస్తావా? రామ్ అడిగాడు. ఇంత ప్రొద్దున్నే ఆ గుడిలో ఏముంది చూడ్డానికి? చూచిన గుడే కదా, నేను రాలేను అన్నాడు మాధవ్. బ్యాంకులో డబ్బులు పోలేదని కేవలం లెక్కలలోనే తేడా వచ్చిందని విచారణలో తెలిసింది. అజాగ్రత్తకు ఒక ఇంక్రిమెంట్ ఆపి మాధవరావుకు తిరిగి ఉద్యోగం ఇచ్చారు అధికారులు. ఇస్తూ విజయవాడకు ట్రాన్స్ఫర్ చేశారు. ఓ ఏడాది తర్వాత విజయవాడ నుండి రామచంద్రరావుకు ఉత్తరం వచ్చింది. ప్రియమైన రామ్, ఇక్కడంతా క్షేమం, నా ఆరోగ్యం బావుంది, నేనుండి ఇటీవల జాబులు లేవు, విజయవాడ వచ్చి ఏడాదైనా మిమ్మల్ని మీ అనురాగాన్ని మర్చిపోలేకపోతున్నాను. వరంగల్లో ఉన్నప్పుడు మా మీద మీరంతా చూపిన ఆదరణ ఏ బంధువుల వల్ల కూడా లోకంలో ఎవరికీ లభించదు. అన్నట్లు నీకో వార్త చెప్పనా? చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మి ప్రసవించి ఆడపిల్లను కన్నది. వరంగల్ జ్ఞాపకాలకు చిహ్నంగా ఆమెకు శ్రీదేవి అని పేరు పెట్టాము. ఉంటాను, నీ మాధవ్. అదండి, ఇలా మాధవరావు తన పూర్వ జ్ఞాపకాల నుండి బయటపడి విజయవాడ మళ్లీ ఉద్యోగంలో చేరాడు. ఇంతటితో నవలకు శుభం కార్డు పడింది. ఇది ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారి చారిత్రాత్మక నవల ఆవాహన. ఆవాహన నవల ఇంతటితో ముగిసింది కదా. మళ్లీ మరో మంచి నవలతో మీ ముందుకొస్తాను. అలాగే మీకు ఎలాంటి నవలలు వినాలి అని ఉందో ఆ నవలల పేర్లు గనక నాకు కామెంట్స్ లో తెలియజేస్తే ఆ నవలలు చదివి వినిపించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. మళ్లీ మరో మంచి నవలతో మీ ముందుకొచ్చే వరకు సెలవా. మరి నమస్తే. మా ఊరు విజయలక్ష్మి.